హైదరాబాద్లో ఓ చిట్ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. పెద్ద మొత్తంలో చిట్టీల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు ఖాతాదారులను నిండా ముంచేసింది. దీంతో బాధితులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, షణ్ముఖి, వెంకట్ రమణారావు డైరెక్టర్లుగా కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో కేకేఆర్ చిట్ఫండ్ పేరుతో 15 ఏళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి అనేక మంది ఆ కంపెనీలో చిట్టీల రూపంలో డబ్బులు జమ చేసేవారు. మొదట చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో జమ చేసిన ఖాతాదారులు కిరణ్ కుమార్ రెడ్డిపై నమ్మకం కలగడంతో 300 పైచిలుకు మంది దాదాపు 10 కోట్ల వరకు జమ చేశారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి గత నెల నుంచి కార్యాలయం తెరవకపోవడం, అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని నెల రోజులు కావస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.